గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీబాల మ్యూజిక్ గ్రూప్. ఈరోజు మనం మేజర్లోని న్యాచురల్ స్కేల్, మైనర్లో న్యాచురల్ స్కేల్ గురించి ఈరోజు బ్రీఫ్గా చెప్తాను మీకు. రండి చూద్దాం ఒకసారి. ఈరోజు మేజర్ న్యాచురల్ స్కేల్ గురించి, మైనర్ న్యాచురల్ స్కేల్ గురించి మీకు ఇవాళ బ్రీఫ్గా చెప్తాను. సి టు సి గురించి చెప్తాను ఒకసారి చూడండి. సి నుంచి సి వరకు ఇది శంకరాభరణ రాగంలో నడుస్తూ ఉంటుంది. సి డి చూడండి ఒకసారి, సి డి ఈ ఎఫ్ జి ఏ బి అగైన్ సి. ఇది వెస్టర్న్కి వచ్చేసి మేజర్ సి న్యాచురల్ స్కేల్ అంటారు. ఓకేనా? దీంట్లో ఏ ఫ్లాట్ నోట్స్, ఏ షార్ప్ నోట్స్ ఏమీ ఉండవు. ప్లెయిన్గా సి డి ఈ ఎఫ్ జి ఏ బి సి, ఇది మేజర్ న్యాచురల్ స్కేల్ అంటారు. సి మేజర్కి ఆపోజిట్లో ఉండే మైనర్ న్యాచురల్ స్కేల్, ఓకే, అది ఏ మైనర్ న్యాచురల్ స్కేల్ అని అంటారు. చూడండి ఒకసారి, ఇది నటభైరవి రాగంలో నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఫ్లాట్ నోట్స్ ఉండవు, షార్ప్ నోట్స్ ఉండవు, ప్లెయిన్గా ఉంటాయి. చూడండి, ఏ టు ఏ వరకు న్యాచురల్గా ఉంటాయి, అన్ని వైట్ క్యూస్ మాత్రమే నడుస్తాయి. ఏ టు ఏ వరకు ప్లే చేస్తే నటభైరవి రాగము అవుతుంది. దీన్ని వెస్టర్న్లో వచ్చేసి మైనర్ న్యాచురల్ స్కేల్ అంటారు, ఏ మైనర్ స్కేల్ అన్నమాట. ఓకే, దీంట్లో చూడండి, ఏ బి సి డి ఈ ఎఫ్ జి అగైన్ ఏ. ఓకే ఫ్రెండ్స్, దీనికి వచ్చేసి మైనర్ కార్డ్ ఏ సి ఈ. ఓకే, మైనర్కి వచ్చేసి ఏసీఏ, మళ్ళీ అగైన్ ఏసీఈఏ, ఇది ఫుల్ కార్డు. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, ఇది మైనర్ న్యాచురల్ స్కేల్ అంటారు ఏ మైనర్ని. మేజర్ స్కేల్ వచ్చేసి దీనికి దగ్గరగా ఉంటాయి. చూడండి, ఇది 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 సేమ్ ఈక్వల్గా ఉంటాయి. మీకు కీస్ కూడా మొత్తం వైట్ కీస్ మాత్రమే నడుస్తాయి. నటభైరవ ఈ రెండు ఫ్యామిలీగా ఉంటాయి. చూడండి, ఇది మేజర్ స్కేల్, ఇది మైనర్ స్కేల్. మేజర్ స్కేల్కి వచ్చేసి సిఈజి అగైన్ సి. ఓకే ఫ్రెండ్స్, సిఈజి అగైన్ సి. ఓకే, ఇది మేజర్ న్యాచురల్ స్కేల్, ఇది మైనర్ న్యాచురల్ స్కేల్. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, ఇది సరిగమపదనిసా, ఇది మేజర్స్ డిసెండింగ్లో. చూడండి, సానిదపమగరిసా, ఇది మేజర్ స్కేల్. ఇది నా శంకరాభరణ రాగంలో నడుస్తూ ఉంటుంది మేజర్ స్కేల్. వచ్చేసి మైనర్ వచ్చేసి నటభైరవి. చూడండి, దీనికి కార్డ్ వచ్చేసి ఏసీఈ అగైన్ ఏసీఈఏ, మైనర్ కార్డ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది వెస్టర్న్కి వచ్చి మస్ట్ అండ్ షుడ్, న్యాచురల్ స్కేల్ చాలా ఇంపార్టెంట్. రన్నింగ్కి మనకు హ్యాండ్ రన్నింగ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ క్విస్ని బాగా మనం ఎక్సర్సైజ్ చేస్తే హ్యాండ్ రన్నింగ్ బాగా మూవ్ అవుతూ ఉంటాయి. అందుకని ఎక్సర్సైజ్ కోసం చాలా ఉపయోగపడతాయి. న్యాచురల్ స్కేల్ గురించి ఇవాళ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో మనము వన్ ఫ్లాట్ స్కేల్ అనేది ఏంటిదని ఒకసారి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.